ఇచ్చేరా చూడు పెద్దమ్మా నా కెమెరా ఎలా పాడు చేస్తున్నాడు నేనేం పాడు చేయట్లా దేవుని ఫోటోలు తీస్తున్నా ఆ కెమెరా ఇచ్చి నువ్వు ఉండవయ్యా ఓ నీ కారాలు పెట్టు కదా పైన పెట్టుకో వదిన అన్నయ్య మోకాళ్ళకి రాసి ఆయింట్మెంట్ ఎక్కడ పెట్టావు నా హ్యాండ్ బ్యాగ్ లో ఉందేమో చూడు నీ పెద్దమ్మని అడుగు ఇవ్వు తీసుకోవే రామయ్య రండి రంగా కాస్త తలుపు దగ్గరికి అలాగే వదిన వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారు వదిన మీ ఇద్దరికి కలిపి దిష్టి తీద్దామని ఇక్కడే రైల్లోనే ఇంటికెళ్లేదాకా ఆగలేదు లేదన్నయ్య ఈ రోజు అందరి కళ్ళు నీ మీదే వదిన ముందు అన్నయ్యకి దిష్టి ఇంటికెళ్ళాక మీ ఇద్దరికి కలిపి నేను దిష్టి తీస్తాను మా నాన్నగారు శంకావర్జున సీతారామ శాస్త్రి గారని ఉభయ భాషా ప్రవీణ శతావధాని నాకు ఇలాంటి అలవాట్లున్నాయని ఆయనకి తెలియదండి పాపం ఏది అదోసారి ఇవ్వండి మీ నాన్నగారు కూడా శతావధానండి కాదండి అలాంటి పండితులంటే నాకు చాలా గౌరవం ఇలాంటి వాసన కొట్టే నోటుతో వారి పాదాభివందనం చేసుకోలేం కదా అయ్యో ఆయన ఇక్కడలేనండి అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఇక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారేంటి ఆయన అక్కడెక్కడో ఉన్నా కూడా నా భార్య ఇక్కడిక్కడే ఉంది కదండి దానికి తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే అయ్యో మీరు విశాలంగా కూర్చోండి మీ అవతల సీట్ లో కూర్చో పర్వాలేదులే అమ్మా కూర్చో అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావేమిటి నువ్వు అసలు ఒట్టి మనిషి కాదు వెళ్ళి కూర్చోమ్మా చెవులో దూదేది పెట్టుకున్నానండి మన కనబట్టలేదేమిటి చెవులో దూది లోపల గాలి వెళ్లకుండా పెట్టుకుంటారు కనిపించడానికి కాదు ఎందుకన్నా గట్టిగా అరుచున్నావు అసలు ఒట్టి మనిషి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేట తీసుకోండి మీరు ఉండండి ఎవరం పెట్టా తెలుగు నేను అనుభవిస్తున్నాను అక్కడ వాటర్ ఉందో లేదో టికెట్ ప్లీజ్ చెప్పాను కదండి చంద్రశేఖర్ గారి దగ్గర ఉందని ఈ పల్లవ మూడు సార్లు నుంచి పడుతున్నావు చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఎవరమ్మా చుక్కల్లో చంద్రుడా కరెక్ట్ గా చెప్పారండి ఫస్ట్ ఈసీలో శ్రీరంగం బ్రదర్స్ కాకుండా మూడు ఆయన ఉన్నారు తలుపు దగ్గర నుంచి వచ్చేపోయే ఫ్యాన్స్ ని కంట్రోల్ చేస్తున్నాడు గేట్ కీపర్ లాగా చూడండి ఒక మహా పండితుడిని పట్టుకొని గేట్ కీపర్ అంటారా యు ప్లీజ్ వాచ్ అవుట్ దిస్ టు మచ్ ఫర్ సివిల్ సర్వెంట్ ఆఫ్ రైల్వే టు టాక్ లైక్ యు షో కర్సీ ఆన్ ది ప్యాసింజర్స్ అండ్ యు ప్లీజ్ ట్రై టు బిహేవ్ ప్రాపర్లీ అమ్మా క్షమించు ఓకే ఓకే ఆయన ఎంత పెద్ద సింగర్ అండి ఎన్ని భాషల్లో మలయాళం కన్నడ తుళు 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 ఐ యామ్ ఫ్రమ్ కర్ణాటక హౌదా ఎంత అదృష్టవంతులండి ఆయన కన్నడలో ఎన్ని భక్తి క్యాసెట్లు ఇచ్చారు ఎంత మంది పెద్ద పెద్ద హీరోలకు డబ్బించారు నా చంద్రశేఖర్ ఈగలే నోడి మీకు నోడి నోడుతుని నోడి ఈగలే నోడుతుని గురువార వంద చంద్రశేఖర్ అవరే సౌభాగ్య ఎంత సౌభాగ్య నువ్వు చంద్రశేఖర్ అల్వా ఆ హుడిగి హెల్త్రి ఒంద నిమిషం ఒంద నిమిషం నువ్వు రాఘవేంద్ర స్వామి మీద తుంబా కాసి తేలిత్రి ఒంద రిక్వెస్ట్ చూడమ్మా సంగీతం అంటే నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పుడు వర్ణాల దాకా నేర్చుకున్నాను మీ చంద్రశేఖర్ గారిని నాకు కూడా పరిచయం చేయవా చూడండి కడుపుతో ఉన్న వాళ్ళు గుళ్ళు అమ్మవారితో సమానం అని వాళ్ళతో అబద్ధాలు చెప్పకూడదని మా బామ్గారు చెప్పారండి ఇప్పటిదాకా టీసీతో చెప్పిందంత ఉత్తుత్తునే ఉడుబాయ్ వాడు నన్ను అక్కడ పట్టుకుని వాయించుంటే నాకు వదులరాయ్ నువ్వు ఇలానే మాట్లాడంటే నిన్ను పక్క స్టేషన్ లో వదులరాయ్ ఇదేమైనా న్యాయమా చెప్పండి చాలా అన్యాయం బాబు ఇంక వెళ్ళు కుర్రా చాలా హుషారుగా ఉన్నాడే నీకేమవుతాడు రేపు ఎల్లుండో ఏదో అవబోతున్నాడు ఏంటి ఆటోగ్రాఫ్ ఎంత టైం పట్టిందా ఇంకా నయ్యో అక్కడ ఎంత జనమో తెలుసా ఎక్కడికండి నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునేరానా పర్వాలేదు కూర్చో మా వారు వస్తే చెబుదు గాని అసలే కంగారు మనిషి జాగ్రత్త అండి తోడురానా అమ్మా వద్దులే అమ్మా పర్వాలేదు కడుపు నిండా తినండి తినండి రా తినండి మధ్యలో ఆకలిస్తే ఏం దొరకదు నమస్కారం అండి రామ్మా కూర్చో ఏంటమ్మా ఇది ఇలాంటప్పుడు ఇలా ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుందామని దానికోసం కష్టపడి ఇక్కడికి రావాలా మేమే అక్కడికి వచ్చేవాళ్ళంగా లేదండి అన్ని మెట్లు ఎక్కి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటేనే ఆనందము తృప్తి నేనెంతో కష్టపడి ఆ మహానుభావుడి సంతకం తీసుకున్నానని రేపు నా పుట్టబోయే బిడ్డకి గర్వంగా చెప్పుకోవచ్చు తీసుకోమ్మా వద్దండి లేటుగా తింటే అరగదని త్వరగా భోంచేశాను ఓ
సుపుత్ర ప్రాప్తి రస్తు అని దీవించారులేమ్మా, నీకంతా శుభమే జరుగుతుంది. రుక్కు తీసుకో. అలాగే పదమ్మా. మీ బామ్మ తలుచుకుంటున్నట్టుంది, ఆకలిస్తుందా? నువ్వు పస్తులు పెడితే ఆకలేదండి మరి. అదే నేను అడుగుతున్నా. ఇంకేం లేదా తినడానికి? నన్ను తిను. తప్పు పాప. అయ్యా ఇదిగో ఈ స్పూన్ అందాక బిస్కెట్లు తిన్నట్టు తింటూ ఉండు, నేను ఇప్పుడే ఏదైనా తీసుకొస్తా. ఇగో నువ్వు తింటూ వెళ్ళు. జోకులు. మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా? ప్లీజ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. ప్లీజ్ నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో పడదామేనమ్మా. సారీ అండి కుదరదు, ప్లీజ్ ఒక్క నిమిషం. బాబుకి పెద్ద అయిన పేరు పెట్టుకుందామా? బాబుకి పెద్ద అయిన పేరు పెడదాం అంటుంది. ఏమైందమ్మా? ఏమైంది? ఎప్పుడు వస్తున్నాయి? ఏమిటి ఎప్పుడు వస్తున్నాయా? కంగారు పెట్టేది చెప్పండి. ఉన్నాను కదా, నువ్వు కంగారు పడుకో. జాగ్రత్త చూసుకోండి మరి. ఏమండి ఏమండి, డాక్టర్ ఉన్నారా? ఏమండి మీరు డాక్టర్ కదా? ఏమైంది డాక్టర్? ఏమైంది సార్? ఏమండి మా ఊరికి ఎప్పుడు వస్తున్నాయి అక్కడ డాక్టర్? మీకు చోటు డాక్టర్ ఎవరైనా తీసుకొస్తారు? మంచిగా తాగుతారా? వాణి టైంలో ఒక్క డాక్టర్ లేడు, ఇదేమిటో కర్మ? అది అర్థం అర్థం లేకుండా ఈ నొప్పులు ఎవరు చెప్పు? మామిడికి ఎప్పుడు వచ్చేస్తాయి? టైం అయిపోయారు అంటే డాక్టర్? సారీ అండి, 40-50 కిలోమీటర్ల దూరం వరకు హాస్పిటల్ నూరు లేదు, అనుభవం గల డాక్టర్ లేడు. భగవంతుడు ఏమిటి పరీక్ష ఇప్పుడు జరగాలని ఏమైనా జరిగితే? ఏమి జరగదు బాబు, ఏమి జరగదు. పక్కనే పెద్ద ఆయన ఉన్నారు, ఆయన హస్తవాస చాలా మంచిది. నేను వినిపించు, కొంచెం తొందరగా తీసుకోండి. అది జరిగిందా? అదే అదే ఇందాక మీ దగ్గర కొంచెం సంతకం పెట్టించుకుంది, ఆవిడకు ఉన్నట్టు నొప్పులు వస్తున్నాయి. ఒకసారి చూడరా. అయ్యో పద రండి. ఏమిటమ్మా అలా నడిపించేస్తున్నావు మధ్యలో? ఎవరు అయితే ఉండండి, మా బామ్మగారు ఇలాగే నడిపించేవారు. ఏం బామ్మలు పాతకాలం, నువ్వు వెళ్ళగా కూర్చో. నాకు ధైర్యం చెప్పాల్సింది, చోటు అది వచ్చేస్తున్నాను. సరేండి సార్, ఇదే మొదటి కాల్పు. పుడు పుట్టిన పోసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తాను. నువ్వు ఉండే అమ్మా, ధైర్యం చేసి తీసుకొచ్చాను. ఇదిగో మంచిలో ఇలా పైకి అలా కనిపిస్తుందే కానండి, ధైర్యస్థిరాలు కాదు. పర్వాలేదమ్మా, నీకేం పర్వాలేదు. పని ఇంకేం పర్వాలేదు. ఏమిటమ్మా నీలో నువ్వే పాడుకుంటున్నావు నవ్వుకుంటున్నావు? తాతయ్య శ్రీరంగం వారి గురించి నువ్వు చెప్పినప్పుడు చాలా టూ మచ్ గా చెప్పావనుకున్నాను, కానీ కళ్ళారా వాళ్ళ ప్రతిభ చూసిన తర్వాత తాతయ్య వాళ్ళు నిజంగా చాలా సంగీతంతో వాటే మెరకల్ దేదే తాతయ్య, అన్బిలీవబుల్. అవునమ్మా, వాళ్ళిద్దరూ ఇద్దరే ఉద్దండులు. అందులో ఆ చిన్నాయన రంగ చాలా ప్లెజెంట్ పర్సన్, అహం ఆర్భాటం లేని ఎంతో నమ్రత గల మనిషి. అంత కీర్తి అంత డబ్బు ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి.
నీకూడా బహుశా అలాగే అనిపించి ఉండొచ్చు అవునా ఏమో నాకు ఇంకా ప్రేమని పంచలేదు నా ప్రేమని పొందలేదు మన నప్పడేలా చెప్పగలను చెప్పే రోజు వస్తుంది అప్పుడు ఆ శుభవార్త ముందు నాకే చెప్పాలి అలాగే తాతయ్య శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు నానా నానా తమ్ముడు కృష్ణుడి వేషానికి స్కూల్లో ప్రైజ్ వచ్చిందానా వెరీ గుడ్ అంత బాగా చేసావు అన్నమాట నేను కాదుగా సురేఖ ఆంటీ మామలాగా యాక్ట్ చేస్తనే కదా నాకు ఈ ప్రైజ్ వచ్చింది అసలు సురేఖ ఆంటీకి ఈ ప్రైజ్ ఇవ్వాలి కదా నానా పోనీ ఇది ఇచ్చేద్దామా నానా ఇది నువ్వు ఉంచుకో తనకి ఇంకోటి ఇస్తాలే సరే నానా ఈ అమ్మగా ఎంత పుణ్యం చేశానయ్యా नाना कन्ना पदे पदे नीवो सेवेनी पिस्तुंटे अदी एमनी चेप्पेदी एवरिकी चेप्पेदी अदे मा अम्माई सुरेख गुरिंची मीकु तेलुसुगा डिग्री पूर्ति चेसी वीवी चैनल लो प्रोग्राम एग्जिक्यूटिव गा पंचेस्तुंदी ई विषयं ओकसारी चेप्पारु इप्पुडु मल्ली चेप्पडल्लो ओक इंपार्टेंस उंदिलेंडी कॉटन मी सिस्टर्स अंड गोवर्धन अमेरिका नुंची वस्तुन्नाडु अन्नारु ఎప్పుడుస్తున్నాడు ఇండియాలో ఎన్ని రోజులు ఉంటాడు టికెట్ దొరికితే ఏషణానైనా రావచ్చు అయినా వాడి గురించి అంతిదిగా అడుగుతున్నారేంటి మా సురేఖ పెళ్ళిడికి వచ్చింది అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా అర్థమైంది మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని అంతేగా అవునండి కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో గాని మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం అలాగే అయినా వాణ్ణి రానివ్వండి ఎవరికెవర్ రాసిపెట్టున్నారో ఎవరికెవర్ రాసిపెట్టారో అని మామూలుగా అంటుంటారు కదా అది మీరు నిజమని నమ్ముతున్నారా ఆ మాట మీరు అడగకూడదు ఏమండి ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు అనుకోండి ప్లీజ్ మీరు ఇన్నాళ్ల పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉండండి థాంక్స్ ఏదో దూరపు మనిషితో మాట్లాడుతున్నారు అనిపిస్తుంది అంటే మీరు నాకు అదిగో మళ్ళీ మీరు ఓ అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు మీరు చేసే పల్లవికి అనుపల్లవంత నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు అన్ని చరణాలే మరీ మంచిది ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా అంటే ఈ రెండు ఎప్పుడు జంటగా ఉంటాయన్నమాట అమ్మో నువ్వు మంచి మాటకారివే మాటలతో ఆకట్టుకునేట్టున్నావు మీకంటేనా మీరు చేసే పాటలతో ఎంతమంది రాధల్ని గోపికల్ని కట్టేసుకోవడం లేదు అంటే నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా రెండు కాదు మరి మీ చేతిలో మురళిని సురేఖ సురేఖ ఏమైంది ఐ హావ్ ఎ మైగ్రేన్ మందులే వాడలేదా చాలా మందులు వాడాను సురేఖ మా అన్న ఇటువంటి చాలా క్యూర్ చేశారు ఆయన దగ్గరికి వెళ్దాం పద ఏం పర్వాలేదు సురేఖ పద